మేడిపల్లి మండలంలోని కల్వకోట గ్రామంలో ఆది మల్లయ్య అనే వృద్ధుని తన మనవడు మనువడుచేందు బండరాయితో కొట్టి చంపినట్లు గ్రామస్తులు తెలిపారు గ్రామ పంచాయతీ వారు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డైన సంఘటన దృశ్యాలు తాతని బండతో కొట్టిన అనంతరం యువకుడు అదే బైక్పై తీసుకెళ్లాడు గ్రామస్తులు చూస్తుండగానే విషయం జరగగా ఒక్కరు కూడా ఆపడానికి సాహసించలేదు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన మేడిపల్లి ఎస్ఏ సుధీర్ రావు గత కొన్ని రోజులుగా మనవడు చెందుకు మతిస్థిమితం సరిగ్గా ఉండట్లేదని గ్రామస్తులు తెలిపారు పోస్టుమార్టం నిమిత్తం మల్లయ్య మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మేడిపల్లి మండలంలోని కల్వకోట గ్రామంలో ఆది మల్లయ్య అనే వృద్ధుని తన చెందు బండరాయితో కొట్టి చంపినట్లు గ్రామస్తులు తెలిపారు గ్రామ పంచాయతీ వారు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డైన సంఘటన దృశ్యాలు తాతని బండతో కొట్టిన అనంతరం యువకుడు అదే బైక్ పై తీసుకెళ్లారు గ్రామస్తులు చూస్తుండగానే విషయం జరగగా ఒక్కరు కూడా ఆపడానికి సాహసించలేదు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన మేడిపల్లి ఎస్ఏ సుధీర్ రావు గత కొన్ని రోజులుగా మనవడు చెందుకు మతిస్థిమితం సరిగ్గా ఉండట్లేదని గ్రామస్తులు తెలిపారు పోస్టుమార్టం నిమిత్తం మల్లయ్య మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు